ఒక అతను ద్రాక్ష పళ్ళు అమ్ముతున్నాడు. రెండు రకాలుగా ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు చెప్తున్నాడు. ఇలాగా గుత్తిగా ఉన్న వాటిని 90 రూపాయలు అంటున్నాడు కేజీ. కానీ కొన్ని దానిలో విడిపోయింది, ఇలాగా దీన్ని 30 రూపాయలు అంటున్నాడు, కేజీ 30 రూపాయలు అంటున్నాడు. ఐ వాజ్ షాక్. ఈ ద్రాక్ష పళ్ళు ఏంటి, ఈ ద్రాక్ష పళ్ళు ఏంటి అని అడిగాను. ఇది ఎక్కడ పండింది, ఇది ఎక్కడ పండింది అన్నాను. అయితే ఆవిడన్నాడు, లేదండి ఇవి రెండు ఒకటేనండి అన్నాడు. నాకు డౌట్ వచ్చి ఆ గుద్దిగా ఉన్న ద్రాక్ష పళ్ళుండి ఒకటి తీసి, విడిగా ఉన్న ద్రాక్ష పళ్ళు ఒకటి తీసి రెండు టే చేశాను. రెండు ఒకటే, ఒకే టేస్ట్. ఇది 90 రూపాయలు కేజీ, 90 రూపాయలు చెప్పిన ఈ ద్రాక్ష పళ్ళు ఒక రుచిగాను ఒక స్వీట్గాను, విడిపోయిన ఈ ద్రాక్ష పళ్ళు పుల్లగాను లేదు, రెండు ఒకే టేస్ట్. ఒకవేళ రంగు తేడా ఉందేమో, ఇదేమో ఫ్రెష్గా ఉందేమో, అది ఏమో ఫ్రెష్గా లేదేమో, అందుకొరకే విడిగా ఆ ఉన్న ద్రాక్ష పళ్ళు 30 రూపాయలు అంటున్నాడు ఏమో అనుకుంటున్నాను. డౌట్ అడిగాను. రెండు ఒకటే అన్నప్పుడు ఒకటి కేజీ 90 రూపాయలకి, ఒకటి 30 రూపాయలకి అమ్ముతున్నావు, కారణం ఏంటి చెప్పి అడిగాను. వాడు అన్నాడు, విడిపోయింది, ఇది గుద్ది నుండి విడిపోయింది, దీనికి విలువ పడిపోయింది అన్నాడు. అక్కడ నుండి నేను ఇంటికి వెళ్ళేదాకా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేయడానికి ప్రారంభించాడు. కారులో వెళుతున్నప్పుడు దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు, నాతో లేని ద్రాక్ష యొక్క విలువ పడిపోతాయి, ఎవరు నాతో ఉంటారో వాళ్ళు అధికంగా ఫలిస్తారు. ఇలాగ ఎవరెవరైతే సపరేట్ అయిపోతారో విడిపోతారో మొత్తం పడిపోతాయి. ఇది మొత్తం కింద పడితే దీన్ని అంత త్వరగా తొక్కరు, దాని పైకెత్తుతారు, కడుగుతారు, తింటారు. కానీ ఒక్క ద్రాక్ష ఇలా చూడండి పడిపోయి ఉంది. నేను ఆల్రెడీ మీకు చూపించడానికి కూడా కాళ్ళతో తొక్కాల్సి వచ్చింది. చూడండి ఈ ద్రాక్షను ఎవరు పడితే వాళ్ళు తొక్కేస్తారు. కుక్కలు తొక్కుతాయి, పంది తొక్కుతాయి, మనుషులు తొక్కుతారు, తొక్కివేయబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను నష్టపరిస్తే దాని వలన వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఈరోజు అనేక మంది ఎవేవో చేస్తున్నారు. ఈవెన్ సేవకులు కూడా చెప్తున్నాను, యేసుతో సహవాసం చేయకుండా నువ్వు చేసే సేవ విలువలేని సేవ, నువ్వు చేసే ఆధ్యాత్మైన క్రియలన్నీ దేవునికి హేయమై ఉంటుంది. ఈరోజు ఈ ఒక్కటి తప్ప అన్ని చేస్తున్నాం, దేవునితో సహవాసం చేయకుండా అన్ని చేస్తున్నాం.